హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి పావ్ బాజీ రెసిపీ షేర్ చేయబోతున్నాను, అది కూడా స్వీట్ స్టైల్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద రెసిపీ నౌ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని, కడాయి వేడాక ఒక 1 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకుని వేయడం వల్ల ఇవ్వాలి. ఆలుగడ్డలను, క్యాప్సికమ్ను, క్యారెట్ను, ఉల్లిపాయలను ముందుగానే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఆలుగడ్డ ముక్కలను వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గనిచ్చిన తర్వాత క్యారెట్ ముక్కలను యాడ్ చేసుకోవాలి, క్యాప్సికంలను యాడ్ చేసుకోవాలి, అలాగే ఉల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని వీటిని ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. ఇలా చెంచాతో కదుపుతూ కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. 1 టీ స్పూన్ వరకు అల్లం ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ పేస్ట్ని ఈ మిశ్రమంతో కలుపుతూ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ అల్లం ఉల్లిపాయ పేస్ట్ కొంచెం మంచి వాసన వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. 1/4 టీ స్పూన్ పసుపుని, 1.5 టీ స్పూన్ కారాన్ని, అయితే 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం ముక్కలకు పట్టేటట్టు ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసేసుకొని కొంచెం ఒక 1 to 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఇలా టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిశ్రమానికి యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఈ మూత పెట్టేసుకుని ఈ టమాటాలు అనేవి మెత్తబడే వరకు కొంచెం ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టేసుకుని కొంచెం మగ్గిన తర్వాత ఈ ముక్కలను మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం కొంచెం సగం ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ పావుభాజీ మసాలాను, 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఇంకొక గ్లాస్ వాటర్ని పోసుకొని మొత్తం మిశ్రమాన్ని కలిపేసుకుని కలరింగ్ కోసం 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆరెంజ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని యాడ్ కలిపేసుకుని మూత పెట్టుకుని వెజిటేబుల్స్ అన్నీ ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా వెజిటేబుల్స్ ఉడికాయి కదా, ఉడికిన తర్వాత ఇలా చెంచాతో మొత్తం ఒకసారి మెదిపేసుకోవాలి. కొంచెం మెత్త మెత్తగా అయ్యే వరకు ఇలా చెంచాతో కానీ పప్పు గుత్తితో కానీ మొత్తం మెదుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మన బాజీ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం పావులను కూడా రెడీ చేసుకుందాం. ఒక పెంకను పెట్టుకొని లేకపోతే ఒక ప్యాన్ కానీ పెట్టుకొని పావులను తీసుకుని ఇలా కత్తితో కట్ చేసేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసేసుకొని 1 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి పెంక మీద, లేకపోతే ప్యాన్ పెట్టుకొని ఇలా 1 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుని ఈ పావులను బటర్లో ముంచి పైన కింద ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే పావులు అనేవి బాజీతో కలిపి తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది స్ట్రీట్ స్టైల్లో కూడా ఎంతో బాగుంటుంది. స్ట్రీట్ స్టైల్లో ఇలాగే చేస్తారు కదా, ఇది చాలా బాగుంటుంది అన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. అచ్చం మనం స్ట్రీట్లో బజార్లో కొనే పావు బాజీ ఇలాగానే ఉంటుంది. చూడండి ఎంత మంచి కలర్ చేంజ్ వచ్చిందో. ఇలా కలర్ చేంజ్ అయిన పావులతో బాజీ తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అచ్చం మనం బజార్లో తినే పావు బాజీ ఇలాగా, చూసారా కలర్ కూడా ఎంత బాగొచ్చిందో, ఎంతో టేస్టీగా ఉంటుంది. బై ఈ పావు బాజీ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.